యేసుప్రభువారు సిలువలో పలికిన సప్తసూక్తులలో ఐదవ మాటగా డప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28. యేసుప్రభు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. యోహాను సువార్త 4:14. దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. యోహాను సువార్త 7:37. ఈ రెండు వాక్యాలను అర్థం చేసుకోండి. ఆయన ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిక కొనము, దాహం వేస్తే నా దగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకోండి చెప్పినటువంటి ఆ ప్రభువారే దప్పిక కొనడమేంటి? ఆయన దప్పికను ఆయనే తీర్చుకోలేనప్పుడు ఇక మన దప్పికను ఎలా తీరుస్తాడు? యేసయ్య సిలువలో దప్పిక కొనడానికి గల కారణాలేంటి? యేసుప్రభు వారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే అనేక రకమైన ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. వాటిలో ఒక్కటైనను తప్పిపోవటానికి వీల్లేదు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన దప్పుగొన్నాడు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. కీర్తనల గ్రంథం 69:21 లేఖనము ప్రకారము అప్పటికే యేసుప్రభు వారు ఆ మండు టెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోశారు. ఒకవైపు శరీరం నుండి రక్తం గారుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో దప్పిగొనడం అత్యంత సహజం. ఎందుకంటే సిలువ వేయబడినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడు, అదే సమయంలో పరిపూర్ణమైనటువంటి దేవుడు. నిత్య నరకంలో మనం దప్పిక కొనకూడదని మన దప్పికను తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడు. ధనవంతుడు ఒక నీటి బొట్టు కొరకు ఎంత అల్లాడిపోతున్నాడో, అట్లాంటి పరిస్థితి నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయనే దప్పికుంటున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడిది? తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుక చలార్చుటకు లాజర్ను పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసిన లూకా సువార్త 16:24. అనంతకాలము మనకు దాహము లేకుండా చేయడానికి ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు దప్పిగొన్నారు. వారికి ఇక్క మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందున్న గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునని ప్రకటన గ్రంథంలో 7:16-17 మనం చదవగలుగుతాం. ఆయన నీకోసం ఇంత చేస్తే దేనికోసం నీ దప్పిక? శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ, వీటికోసమేనా నీ ప్రోకలాట? ఆత్మఫలాలు ఫలించకుండా శరీర కాల్యాలనే నెరవేర్చుకుంటూ నేటికిని ఆయనకు ఆ చేదు చిరకని మరలా త్రాగిస్తున్నావా? ఆ బండ ఒక్కసారే కొట్టబడాలి, అది చాలు. మోషే మరలా కొట్టాడు, కానానులో అడుగు పెట్టలేకపోయాడు. ఆయన ఆ చేదు చిరకును ఒక్కసారి తాగితే చాలు, మనం మరలా తాగించే ప్రయత్నం చేస్తే? ఆ పరమ కానానులో అడుగు పెట్టలేం. వద్దు, శరీర కార్యాలకు గతించిన కాలమే చాలు. ఆ దివ్య ప్రేమను అర్థం చేసుకో. కొరహ కుమారులు వారికి గల దప్పికను గురించి ఈ రీతిగా పాడుతున్నారు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది. కీర్తన గ్రంథం 42:2. అంతేకాదు ఇంకొక వాక్యము, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కీర్తన గ్రంథం 84:2. అవును, మనమును నిత్య జీవంలోనికి చేర్చగల జీవము గల దేవుని కొరకు ఇలాంటి తృష్ణను కలిగి ఉండాలి. ఇటువంటి దప్పికతో ఆయన కోసం ఎదురు చూద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. నిత్యరాజ్యానికి వాసులవుదాం. అట్టి కృపధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.